ఇప్పటి వరకు మనం సిరీస్ చూసాం, సిరీస్ మీద చాలా ఆపరేషన్స్ చూసాం. ఈ వీడియోలో డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యు ఆర్ వాచింగ్ వంకీ కోడ్. సో డేటా ఫ్రేమ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం సిరీస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక కాలం ఉంటే సిరీస్ అని చెప్పుకున్నాం కదా. డేటా ఫ్రేమ్స్లో ఏంటంటే మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. సో ఒక టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది డేటా ఫ్రేమ్స్ అనేది. సిరీస్ అనేది వన్ డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్ అయితే, డేటా ఫ్రేమ్స్ అనేది టూ డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్. అంటే రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ డేటా ఫ్రేమ్స్ యొక్క ఫీచర్స్ ఏంటంటే, ఇవి ఎలాంటి కాలమ్స్ అయినా ఉండొచ్చు, ఎలాంటి డేటా టైప్ కాలమ్స్ అయినా ఉండొచ్చు. అండ్ సైజ్ అనేది మ్యూటబుల్గా ఉంటుంది, మీరు చేంజెస్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకునేప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు, సెల్స్ని వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు, కొత్త కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, కొత్త రోస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేయొచ్చు. అండ్ లేబుల్ చేసుకోవచ్చు యాక్సిస్ని, అంటే రోస్కి డిఫరెంట్ డిఫరెంట్ ఇండెక్స్ నేమ్స్ మనం ఇస్తాం కదా, ఇండెక్స్ నేమ్స్ అలాగే చేసుకోవచ్చు. కాలమ్ నేమ్స్ మన ఓన్ కాలమ్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు, కాలమ్స్ మీద మొత్తం అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఆర్ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ మీద ఒకటే ఆపరేషన్ చేసుకోవచ్చు, ఆర్ రోస్ మీద కూడా సేమ్ అప్లై అవుద్ది. అండ్ డేటా ఫ్రేమ్ అనేది 2D అని చెప్పాం కదా, మనం 2Dలో రోస్ కాలమ్స్ని అని చెప్తాం కదా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 2D డేటా స్ట్రక్చర్లో పాయింట్ ఆఫ్ రిఫరెన్స్. మనం సిరీస్లో చేసేటప్పుడు మన పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఏముంటుంది, ఒక్కటే వాల్యూ ఉంటుంది, అదేంటంటే ఇండెక్స్ వాల్యూ. సో ఆ సిరీస్లో పర్టికులర్ వాల్యూని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇండెక్స్ వాల్యూ ఇస్తే సరిపోయేది. కానీ మన డేటా ఫ్రేమ్లో ఏంటంటే రో ఇండెక్స్ ఇవ్వాలి, కాలమ్ ఇండెక్స్ ఇవ్వాలి, అలాంటి పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ వస్తుంది మనకు. ఒక ట్యూపుల్ లాగా వస్తుంది, అంటే సెకండ్ రో థర్డ్ కాలమ్ అంటే 2, 3 అని. సో ఇలాగా మనకి పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఉంటుంది, అది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఎంత ఎక్కువ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటే అంత ఈజీగా వాల్యూస్ని గ్రాబ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను డేటా ఫ్రేమ్స్ని ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. యూజింగ్ డిక్షనరీ. సో ఇప్పుడు నేను ఒక డిక్షనరీని క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, కీస్ ఇచ్చాను, వాల్యూస్ ఇచ్చాను. ఈ వాల్యూస్ ఏంది, లిస్ట్లు, అన్ని లిస్టులు ఉన్నాయి చూడండి, లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఓకే, సో pd డాట్ డేటా ఫ్రేమ్, ఇది ఒక క్లాసు. ఓకే, కన్స్ట్రక్టర్ మెథడ్ ఇది. సో ఈ డేటా ఫ్రేమ్లోకి నేను ఈ పర్టికులర్ డిక్షనరీని ఇన్పుట్గా పంపించేశాను, కీ వాల్యూ పేర్స్తో ఉన్న. ఆ వాల్యూస్ ఏంటంటే మళ్ళీ లిస్ట్లే అవి. ఓకే, లిస్ట్లుగానే ఉండాలి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, నేను ప్రింట్ చేస్తే నాకు ఇలాంటి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. చూడండి, దీంట్లో రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు రోస్కి ఇండెక్సెస్ చూడండి, బై డిఫాల్ట్ ఇండెక్సెస్ వచ్చాయి ఇక్కడ, 0, 1, 2, 3 డిఫాల్ట్ ఇండెక్స్ వచ్చాయి. కాలమ్స్ వచ్చి నేను ఏదైతే కీస్ ఇచ్చానో ఆ కీస్ కాలమ్స్గా వచ్చాయి. ఓకే, ఇది డిక్షనరీస్ని యూజ్ చేసి క్రియేట్ చేసేది. ఇక్కడ చూడండి, నేను సెకండ్ టైం క్రియేట్ చేసేటప్పుడు థర్డ్ కాలంలో వాల్యూస్ని 2 వాల్యూసే ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందంటే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే వాల్యూస్ అనేది ఈక్వల్గా ఉండాలి. నార్మల్గా మనం నల్ వాల్యూ కూడా పెట్టుకోవచ్చు, ఇన్ కేస్ మన దగ్గర ఏ వాల్యూ లేకపోతే నల్ వాల్యూ కూడా పెట్టుకోవచ్చు, అది తర్వాత చూద్దాం తర్వాత వీడియోస్లో. ఓకే, అండ్ ఈ డేటా ఫ్రేమ్కి మనం దాని యొక్క డాక్యుమెంటేషన్ చూద్దాం. డాక్యుమెంటేషన్ చూడండి, డేటా ఈక్వల్ టు నన్ అని ఉంది, బై డిఫాల్ట్ నన్ అని ఉంటుంది. సో మనం ఈ డి పంపించాం కదా ఇక్కడ, ఈ డి అనేది ఈ డేటాకి ఈక్వల్ అవుద్ది, ఈ యాట్రిబ్యూట్కి. అండ్ ఇండెక్సెస్ కూడా మనం ఓన్ ఇండెక్సెస్ ఇచ్చుకోవచ్చు, కాలమ్స్ కూడా మనం ఓన్ కాలమ్స్ ఇచ్చుకోవచ్చు, డేటా టైప్ మెన్షన్ చేయొచ్చు. అండ్ కాపీ అనేది ఎలా కాపీ చేసుకోవాలి, డిఫరెంట్ సెల్లో కాపీ చేసుకోవాలా, మెమరీలో. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనకి ఈ డేటా ఫ్రేమ్ అనే కన్స్ట్రక్టర్ మెథడ్లో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ యూజింగ్ లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్. సో ఇక్కడ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్లో డిక్షనరీస్ ఉన్నాయి. ఓకే, ఈ డిక్షనరీస్ కీ వాల్యూ ఉన్నాయి, కీ వాల్యూ అలాగా 3 కీస్ 3 వాల్యూస్. సో అలా 2 డిక్షనరీస్ ఉన్నాయి లిస్ట్లో. సో దీన్ని ఇప్పుడు ఈ డేటా అనే వేరియబుల్ని నేను డేటా ఫ్రేమ్లోకి ఇన్పుట్గా పంపించాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమొస్తుంది, సో ఈ కీస్ అనేవి సేమ్ కాలమ్స్ లాగా వచ్చేసాయి, అండ్ డిఫాల్ట్ ఇండెక్స్లు వచ్చాయి. ఈ వాల్యూస్ వచ్చి మనకి డేటా ఫ్రేమ్లో వాల్యూస్ లాగా వచ్చాయి. ఓకే, సో ఇది ఒకసారి చూడండి, అండ్ ఇంకొకటి క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ చూడండి, నేను ఓన్లీ 2 కీ వాల్యూ పెయిర్సే ఇచ్చాను, మిగతావి మాత్రం 3 కీ వాల్యూ పెయిర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వస్తుందో రాదో చూద్దాం. చూస్తే నాకు ఇప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడు డిఫాల్ట్గా అదేం పెట్టుకుంది, లేని వాల్యూ దగ్గర నల్ వాల్యూ అదే అసైన్ చేసేసుకుంది, వేరాజ్ ఇక్కడ మాత్రం మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, సో మీకు నల్ వాల్యూస్ కూడా రావాలి అనుకుంటే, నల్ వాల్యూస్ మీ దగ్గర వాల్యూస్ లేకపోతే నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే, సో ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఆర్ ఈ మెథడ్లోనే మీరు నల్ వాల్యూ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు, ఎన్పీ డాట్ ఎన్ఏఎన్, సో ఇలాంటి నంపై ఫంక్షన్, నంపై యాట్రిబ్యూట్స్ యూస్ చేసుకొని మనం చేసుకోవచ్చు. యూజింగ్ 2D లిస్ట్లు, లిస్ట్ ఆఫ్ లిస్ట్స్. ఇక్కడ చూడండి, లిస్ట్లో డిఫరెంట్ లిస్ట్స్ ఉన్నాయి కదా, సో ఈ లిస్టులను నేను యూజ్ చేసుకొని చేస్తున్నాను. ఈ డేటాలో లిస్ట్ ఆఫ్ లిస్టులు ఉంది,
సో ఈ డేటా వేరియబుల్ని ఇక్కడ పంపించాను అండ్ కాలమ్స్ నా ఓన్ కాలమ్స్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఓన్లీ వాల్యూస్కి వెళ్తాయి, ఇక్కడ కాలమ్స్ మెన్షన్ చేయాలి కాబట్టి కాలమ్స్ మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ కాలమ్స్ మెన్షన్ చేయకపోతే ఏమొస్తుందో నాకు కమెంట్ చేయండి. సో డిఫాల్ట్ కాలమ్స్ ఏమేమి వస్తాయి చూద్దాం. ఓకే ఇక్కడ నేను మాత్రం కాలమ్స్ ఇచ్చాను. సో కాలమ్స్ ఈక్వల్ టు అని చెప్పి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని పంపించాలి, అవే మన కాలమ్ నేమ్స్ అవుతాయి. అండ్ యూజింగ్ ఇండెక్సెస్ ఇక్కడ చూడండి, ఇండెక్స్ నేను ఇండెక్స్ని కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ కీ వాల్యూ డిక్షనరీ లాగా పంపిస్తున్నాను, మార్క్స్ అని ఇంకొక కీ వాల్యూ పంపించాను. సో ఇప్పుడు నాకేమవుతాయి, సో ఇలాగా నేను ఇచ్చిన ఇండెక్స్లు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఇండెక్స్ అనే అట్రిబ్యూట్కి ఈక్వల్ చేశాను. ఈ లిస్ట్ ఆఫ్ ఇండెక్సెస్ స్ట్రింగ్స్ నాకు ఇండెక్సెస్ అయిపోతాయి. అండ్ ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో డేటా అది నా డేటా ఫ్రేమ్లో వాల్యూస్ అవుతాయి, కాలమ్స్ అయిపోతాయి. ఓకే సో జిప్ ఫంక్షన్, జిప్ ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది, టూ డిఫరెంట్ లిస్టులని కంబైన్ చేస్తుంది కదా టిపుల్స్ లాగా. సో జిప్ ఆబ్జెక్ట్ని మనకి రిటర్న్ ఇస్తుంది, ఆ జిప్ ఆబ్జెక్ట్ని మనం ఏ లిస్టులోకి కానీ వీటిల్లోకి టిపుల్లో కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జిప్ చేశాను, ఈ టూ లిస్టులని జిప్ చేసి ఈ రెండు లిస్టులని లిస్ట్కి కన్వర్ట్ చేశాను. అప్పుడు నాకేమవుద్దంటే లిస్ట్ ఆఫ్ టిపుల్స్ వస్తాయి. ఓకే లిస్ట్ ఆఫ్ టిపుల్స్ని నేను ఇన్పుట్గా పంపించాను డేటా ఫ్రేమ్లోకి, అండ్ కాలమ్స్ ఓన్ కాలమ్స్ ఇచ్చాను. సేమ్ ఇందాక పైన ఎలా వచ్చిందో డేటా అలా వచ్చింది, కాకపోతే ఇక్కడ డిఫాల్ట్ ఇండెక్స్లు ఉన్నాయి. ఓకే మనం ఇండెక్స్లు కూడా మెన్షన్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే ఇక్కడ యూజింగ్ డిక్షనరీస్ ఆఫ్ సిరీసెస్, ఇక్కడ చూడండి డిక్షనరీ ఉంది, నాకు కీ వాల్యూ పేర్స్ కీస్ వచ్చి స్ట్రింగ్స్ ఇచ్చాను, వాల్యూస్కి వచ్చి సిరీస్లను ఇచ్చాను. ఓకే సో ఇక్కడ ఇండెక్స్లు నా ఓన్ ఇండెక్స్లు పాస్ చేస్తున్నాను. ఓకే మీరు ఓన్ ఇండెక్స్లు పాస్ చేయకుండా ఎలా వస్తుందో చూడండి. సో ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే అప్పుడు మీకు ఏమొస్తుందంటే జస్ట్ 0 1 2 3 అవి వస్తాయి, ఇక్కడ మాత్రం నాకు ఏబిసిడి. సో ఈ కీస్ వచ్చి కాలమ్స్ అయిపోయాయి, కాలమ్ నేమ్స్ అయిపోయాయి, వాల్యూస్ వచ్చి ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అయిపోయాయి. ఓకే సో ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. అందు యూజింగ్ ఏ డేటా సెట్, మీ దగ్గర ఒక డేటా సెట్ ఉందనుకోండి, ఎక్స్టర్నల్ డేటా సెట్ల నుంచి కూడా మనం డేటా సెట్ని డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి నెట్ఫ్లిక్స్ డాట్ సిఎస్వి అనే ఒక ఫైల్ని, అంటే కామా సపరేటెడ్ ఫైల్ అంటాం సిఎస్వి అంటే. ఓకే ఆ ఫైల్లో వాల్యూస్ అన్నీ కామా సపరేటెడ్గా అయి ఉంటాయి, అంటే వాల్యూ కామా వాల్యూ కామా వాల్యూ కామా అలా ఉంటాయి. సో దాన్ని నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇది నోట్ ప్యాడ్, సో దీంట్లో నేను నెట్ఫ్లిక్స్ డాట్ సిఎస్వి అని ఓపెన్ చేస్తున్నాను కదా. సో ఇక్కడ చూడండి అన్నీ కామా సపరేటెడ్గా ఉంటాయి, ఈ వాల్యూ కామా. సో ఈ షో ఐడికి ఇవన్నీ ఉంటాయి, ఇదంతా ఒక కాలము. షో ఐడి అనేది ఒక కాలము హెడర్ అనుకోండి, టైప్లో మూవీ టీవీ, సో ఇవన్నీ టైప్స్. సో దీన్నే మనం ఎక్సెల్లో కానీ చూస్తే ఎక్సెల్లో డిఫరెంట్గా ఉంటుంది. సో సెల్స్లో కనిపిస్తుంది, ఇక్కడ చూడండి ఎక్సెల్ ఎక్సెల్లో ఇలా కనిపిస్తుంది. సో దీన్నే ఇప్పుడు మనం డేటా ఫ్రేమ్లో చూడాలంటే, సో జస్ట్ మనం ఇలా పిడి డాట్ రీడ్ సిఎస్వి అని పెట్టి మన పాత్ను కానీ ఇచ్చేస్తే, నాకు పాత్ ఎక్కడ ఉందంటే ఇక్కడ డైరెక్ట్ నేను ఏదైతే పాండా ట్యూటోరియల్ ఫైల్ ఉందో ఈ జూపిటర్ ఫైల్ ఇక్కడ డేటా సెట్స్ అనే ఒక ఫోల్డర్లో ఇక్కడ నెట్ఫ్లిక్స్ డాట్ సిఎస్వి అని ఒకటి ఉంది. సో దాన్ని నేను ఇక్కడ పాత్ ఇచ్చాను. ఓకే ఆ పాత్ని ఇచ్చేస్తే నాకు డేటా సెట్ లోడ్ అయిపోయి డేటా ఫ్రేమ్ ఈ డేటా సెట్ వేరియబుల్ అనే దాంట్లో క్రియేట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, సో నాకు డేటా సెట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కానీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే, డేటా సెట్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇలాంటి ఒక డేటా సెట్ క్రియేట్ అవుద్ది. నాకు ఓన్లీ కాలమ్స్ కావాలనుకున్నాను అనుకోండి, ఈ కాలమ్స్ కావాలంటే నాకు డాట్ కాలమ్స్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంది, దీన్ని కానీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ కాలమ్స్ వరకే ఒక లిస్ట్ వచ్చేసింది. చూడండి కాలమ్స్ వచ్చాయి. సో ఆ కాలమ్స్ యొక్క టైప్ ఏంది, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే స్ట్రింగ్స్. ఓకే సో హెడ్ హెడ్ ఆఫ్ 3 ఇచ్చాను, అంటే నాకు ఫస్ట్ 3 రోసే కావాలన్నట్టు ఇచ్చాను. సో నాకు ఫస్ట్ 3 రోసే ఇచ్చాయి. సో ఈ డేటా ఫ్రేమ్ చూడండి, ఇక్కడ రోస్ కాలమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇలాగా మనం డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఇన్ని మెథడ్స్ యూస్ చేసి మనం డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాను, ఇక్కడ నేను ఏదైతే డేటా ఫ్రేమ్ని చూపించాను, నేమ్, ఏజ్, ఇండెక్స్లు వచ్చి పర్సన్ 1 పర్సన్ 2 వాల్యూస్. సో ఇక్కడ ఈ వాల్యూస్ మీరు ఏదైనా పెట్టుకోండి. సో ఇలాంటి ఒక డేటా ఫ్రేమ్ని మీరు క్రియేట్ చేసి ఏ మెథడ్స్ అయినా యూస్ చేయండి. పైన నేను ఏ మెథడ్ అయినా యూస్ చేయండి, ఆ మెథడ్స్ యూస్ చేసి నాకు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి నాకు కమెంట్ చేయండి మీ కోడ్. ఓకే సో మీరు రెఫరెన్స్ కావాలంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చున్నాను కదా రెఫరెన్సెస్ టూ లింక్స్, అవి యూస్ చేసుకొని మీరు డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయండి. సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.